నాణ్యమైన సినిమాలను చూడాలంటే ప్రస్తుతం ఏపీలో అమలవుతున్న టికెట్ ధరలు సరిపోతాయంటున్నారు ఒంగోలు ప్రేక్షకులు. పూర్తిగా తగ్గించి అమ్మిన సినిమా హాళ్లు మూసివేసే పరిస్థితి వస్తుందని, అసలు సినిమాలే చూడలేకపోవచ్చని చెబుతున్నారు. హీరో నాని అన్నట్టుగానే టికెట్ రేట్లు తగ్గిస్తే ప్రేక్షకుల్ని అవమానించినట్టు కాదని అంటున్నారు. ఒంగోలు నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా శామ్సింగ్ రాయ్ సినిమా విడుదలైంది. అయితే నిన్న నాని చేసిన వ్యాఖ్యలు కూడా సంచలనంగా మారింది. అయితే థియేటర్ల రేట్లకు సంబంధించి ప్రస్తుతం ఈ వ్యవహారం అంతా చర్చ నడుస్తున్న నేపథ్యంలో నాని వ్యాఖ్యలు కూడా పెద్ద ఎత్తున దుమారాన్ని రేపాయి. ప్రస్తుతం మనం ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఈ శామ్సింగ్ రాయ్ విడుదలైన ఓ థియేటర్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఒక ప్రేక్షకులు కూడా మనతో అందుబాటులో ఉన్నారు. అయితే మొత్తం మీద ఇటీవల కాలంలో చూసినట్టయితే ఈ థియేటర్ల రేట్లకు సంబంధించి చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఉన్న రేట్లతో పోల్చి ఈ థియేటర్లలో రేట్లు పెంచాలా తగ్గించాలా, మీ ఒపీనియన్ ఏంటి? పెంచవద్దు, తగ్గించవద్దు అండి. నార్మల్గానే ఉంచితే మంచిది, ఎందుకంటే ప్రజలకు అందుబాటులో అలవాటైపోయారు ఒక రేటుకని. ఇప్పుడు మళ్ళీ పెంచుతాము తగ్గిస్తాము అంటే అది సబబు కాదండి. ఎందుకంటే సినిమా యాజమాన్యం కానీ హాల్ మేనేజ్మెంట్ కానీ వాళ్ళకి జీవనోపాధి కల్పించినట్లు ఉంటుంది. లేదంటే మనం తగ్గిస్తే వాళ్ళ మేనేజ్మెంటు వాళ్ళు ఎట్లా, వాళ్ళ స్టాఫ్ అయితేనేమి వాళ్ళు అయితేనేమి. ఇప్పటికే బెనిఫిట్ షోలు ఆపేశారు. బెనిఫిట్ షోల వల్ల వాళ్ళు ఒక్కరోజు సినిమా బెనిఫిట్ షోలే ఉంటుంది. తర్వాత యాజ్ యూజువల్గా 150 రేటే ఇప్పుడు నడుస్తుంది. అదే రేట్లు ఉంచాల్సిందిగా మేము కోరుతున్నాం. అయితే ఇప్పుడు నిన్న సినిమా హీరో నాని ఎవరైతే ఉన్నారో ఆయన మాట్లాడుతూ ధరలు తగ్గిస్తే ప్రేక్షకుల మనోభావాలు దెబ్బతీసినట్టే వాళ్ళు బాధపడతారన్నట్లుగా మాట్లాడిన పరిస్థితుంది. అంటే ధరలు తగ్గిస్తే నిజంగా ప్రేక్షకులు బాధపడతారా? తగ్గిస్తే బాధపడతారా అంటే ఇప్పుడు మరీ అంత తగ్గుదల ఉండకూడదు, మరీ అంత హెచ్చుదల ఉండకూడదు.